అంటే డైరెక్టర్గా మీరు కావచ్చు నవీన్ గాంధీ గారు కావచ్చు లేక మిత్రుడి సినిమాతో పరిచయం మహాదేవ్ గారు కావచ్చు మీరందరూ రాజమౌళి గారికి మంచి శిష్యులు అని పేరు తెచ్చుకున్నాం మీ వర్క్ పరంగా అవును సార్ కానీ డైరెక్టర్గా ఎందుకు సక్సెస్ కాలేదు అదే కదా సార్ అదే మాకు మేము అందరం కలిసినప్పుడు కూడా బాగా బాధేసేది ఏంటంటే ఎలాంటి డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చాము మనం ఎందుకు కొట్టలేకపోయాం ఎక్కడుంది ప్రాబ్లం అంటే అందరికీ తెలిసింది ఒకటే ఒకటి ఏంటంటే స్క్రీన్ ప్లే లోపం డైరెక్షన్లో మేకింగ్ సైడ్ మాకేం తిరగలేదు మేము ఏ ఎక్విప్మెంట్తోనైనా ఏ షార్ట్ ఎలా తీయాలో అందరికీ తెలుసు అందరం దెబ్బతింటుంది ప్లే దగ్గర సో నెక్స్ట్ టైం మనం సినిమా చేస్తే స్క్రీన్ ప్లే సైడ్ బాగా గ్రిపుంగా తయారు చేసుకోవాలి అనేది తెలిసింది సార్ మాకు అంటే ప్లే పరంగా అనేది పక్కన పెడితే ఒక రాజమౌళి శిష్యులుగా మీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అటు ఇండస్ట్రీకి కానీ లేక ఇటు ప్రేక్షకులు కానీ ఉంది అందువల్ల ఇలాంటివి అంచనాలు పొరపాటు అయ్యాయి అనుకుంటున్నారు ఉంటుంది సార్ అది కూడా ఉంది వాళ్ళు ఊహించినట్టు మేము చేయలేకపోయి ఉండొచ్చు సో అది కూడా ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం చెప్తాను సార్ కాన్ఫిడెంట్గా చెప్తా స్టూడెంట్ నెంబర్ వన్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి రీచ్ అవుతుంది నేను సరే ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ అవుతుంది చెప్పలేదు కానీ నేను కనుక స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాని సరిగా తీయలేదని మీకు అనిపించిన విమర్శ చేయండి సార్ దాని మీద నీకొద్దు సినిమా నువ్వు మళ్ళీ రాజమౌళి గారి దగ్గరికి పోయి అసిటెంట్ డైరెక్టర్గా పనిచేయని చెప్పండి సార్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సినిమా ఎంత హిట్ అనేది నేను చెప్పలేను కానీ మంచి సినిమా తీశాను కొత్త సినిమా తీశాను కొత్త పాయింట్తో తీశాను సార్ కాన్ఫిడెంట్గా చెప్తా సార్ ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా రాజమౌళి శిష్యుడు హిట్ కొట్టాడని మాత్రం అనిపించుకుంటా సార్ అంటే మీరు పదేళ్ల కాలంలో చాలా స్క్రిప్టులు రెడీ చేసి అన్నారు అవును సార్ మీ స్క్రిప్టును దాటి హరిప్రసాద్ గారు స్క్రిప్ట్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన ఎలిమెంట్ ఏంటి అంటే సార్ ఇక్కడ స్క్రిప్ట్లు ఎవరి అనేది పక్కన పెడితే సార్ మంచి స్క్రిప్ట్ ఏదైతే ఏముంది సార్ మనం ఇంకా తర్వాత తీసుకుందాం ఇంకా బోల్డ్ అండ్ సినిమాలు చేస్తాం కదా సో నా దగ్గర ఉన్న దాంతో పోలిస్తే ఇది చాలా బాగుందని అనిపించింది సార్ నాకు అందుకనే వారం రోజులు ఆయనతో ఫైట్ చేసి తీసుకున్నాను సార్ ఇది నేనే చేస్తాను అనేసి అంటే స్క్రీన్ ప్లే పరంగా మీరు ఇదివరకు ఫీల్ అయిన లోపాలు ఏంటి ఇప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అంటే సార్ స్క్రీన్ప్లే సైడ్ అంటే నాకు రాజమౌళి గారు చెప్పింది ఏంటంటే సార్ ఫస్ట్ ట్వంటీ మినిట్స్లోనే తెలిసిపోతుంది నువ్వు ఆడియన్స్ని ఎంతవరకు నువ్వు ఉపయోగించుకోవాలనేది ఫస్ట్ ట్వంటీ మినిట్స్లోనే ఉంటుంది విషయం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయని చెప్పి అన్నాడు సార్ ఆయన తర్వాత ఆయన నాకు చెప్పింది ఏంటంటే రకరకాల రైటర్ల దగ్గరికి వెళ్ళు వాళ్ళు ఎలా కథను తయారు చేస్తూ ఉండదు అనేది అబ్జర్వ్ చేయి ఒక్కొక్క రైటర్ది ఒక్కొక్క శైలి ఉంటుంది అందులో ఏది కరెక్ట్గా ఉంటుంది అనేది నువ్వు గెస్ చేయి స్క్రిప్ట్ అనేది మొదలు పెడితే స్క్రీన్ ప్లేలో ఫస్ట్ సీన్ నుంచి గ్రిప్పింగ్ ఉండాలి గ్రిప్పింగ్గా వెళ్ళాలి అదే నేను ఏ రోజుకైనా బతికిస్తాది తప్ప ఆర్టిస్టులు కాదు అనేది చెప్పాడు విజయం ప్రసాద్ గారు కూడా ఒకసారి నాతో ఏం చెప్పాడంటే ఒక డైరెక్టర్కి నేను ఎప్పుడు మార్కులు వేస్తానంటే వాడు తయారు చేసుకున్న కథకు యాభై ఒకటి మిగతా మొత్తం నా దృష్టిలో నలభై తొమ్మిది అని అంటాడు ఆయన సో అందువల్ల ఈసారి స్క్రీన్ ప్లే మీద బాగా దృష్టి పెట్టాను సార్ స్క్రీన్ ప్లే సైడ్ ఈసారి వాళ్ళు ఏమైతే నాకు చెప్పారో అవన్నీ దాంట్లో ఉంటాయి సార్ నాకు కూడా ఎప్పుడెప్పుడు రాజమౌళి గారికి సినిమా చూపించాలని ఉంది సార్ ఆయన ఏమో కొంచెం బిజీగా ఉన్నారు కదా సమయం దొరికితే తప్పకుండా చూపిస్తాను సార్ లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ హాయ్ నేను ఆనంద్ రంగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి